नमस्ते अंडी, नेन डॉक्टर पीए रमणी, इंडियन मेडिकल असोसिएशन विशाखपट्नम प्रेसिडेंट। ई रोज मेमंदरमु मा एग्जीक्यूटिव कमिटी मेंबर्स कोविड प्रोटेक्टिव मेजर्स पाटिस्तू इक्कड जीवीएमसी एदुरुगुंडा मेमु मा नेशनल इंडियन मेडिकल असोसिएशन इच्चिन पिलुपु मेरकु सेव द सेवियर्स रक्षकुलनु रक्षिंचंडी अन्न निनादंतो इक्कड निरसन तेलियजेस्तुन्नामु। దేనికంటే ఇప్పుడు మనం చూస్తున్నాము డాక్టర్లని కొట్టడం అన్నది ఒక పద్ధతిగా మారిపోయింది। పేషెంట్ చనిపోయినా పేషెంట్ బాగులేకపోయినా అడ్మిట్ చేసుకోకపోయినా బిల్ ఎక్కువైపోయినా దేనికైనా ముందు చేయి చేసుకునేది డాక్టర్లనే। ఒక మానవత దృష్టితో దృక్పథంతో గౌరవంతో కూడా చూడట్లేదండి। డాక్టర్ అంటే ఎంత చదువు, సూపర్ స్పెషలిస్ట్ 15 ఏళ్ళు కష్టపడాలండి। తిండి తిప్పలు లేకుండా రోజుకి 10 12 గంటలు చదివి పక్కన ఎవర్ని పట్టించుకోకుండా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి అంత చదివితే ఆయన క్రిటికల్ కేర్ అడ్మినిస్ట్రేటర్ అవుతాడండి। అంత చదువు చదువుకున్న వ్యక్తి మీద కొంచెమైనా సింపతి కూడా లేకుండా పేషెంట్ చివరి పరిస్థితుల్లో తెచ్చి ఆయన చనిపోతే కొన్ని కొన్ని సార్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్లేసెస్ లో కూడా డాక్టర్ పని చేయవలసి వస్తుంది। అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కూడా పేషెంట్ కి ఏమైనా అయితే వెంటనే డాక్టర్ ని చితకబాదిస్తున్నారండి। మేము ఇవాల మా డిమాండ్స్ ఏంటంటే డాక్టర్లకి అన్ని చోట్ల రక్షణ కల్పించాలి, పోలీస్ క్యాంప్ ఉండాలి, పోలీస్ క్యాంప్స్ ఉండాలి, పోలీస్ పోస్టులు ఉండాలి హాస్పిటల్స్ లో ప్రతి వాళ్ళను। నెక్స్ట్ ఇట్స్ ఏ నాన్ బెయిలబుల్ వారెంట్ ఆల్రెడీ మనము వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు ఆయన మా డాక్టర్లు రిక్వెస్ట్ చేసినప్పుడు। అది ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలి, ఒక డాక్టర్ని కొడితే 7 ఏళ్ల శిక్ష, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది వాళ్ళకి, అలా కొట్టకూడదు అని చెప్పి మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున ఇప్పుడు ఈ నిరసన వ్యక్తం చేస్తూ మీ మీడియాని ప్రజలలో డాక్టర్ల పట్ల గౌరవాన్ని, వృత్తి పట్ల గౌరవాన్ని, సేవాభావాన్ని అర్థం చేసుకుని మమ్మల్ని రక్షించండి, రక్షించండి, డాక్టర్లను రక్షించండి, రక్షకులను రక్షించండి, సేవ్ ద సేవియర్స్ అని నినాదంతో ఈరోజు మేము ఇక్కడ నిరసన తయారు చేస్తున్నామండి। సేవ్।